హలో గైస్, చాలా రోజుల తర్వాత ఒక మంచి ర్యాంక్డ్ గేమ్ పెద్దది వచ్చి అనమాట. అండ్ మంచిగా లేకపోతే మీరు మాత్రం ఏం చేస్తారు, ఏదోలాగా వీడియో క్లిక్ చేసి వచ్చేస్తారు కదా. సో చూసేయండి. అండ్ అలాగే చాలామంది అడిగారనమాట గేమ్ వీడియోస్, అలాగే లైవ్ అడిగారు. సో ప్రస్తుతానికి గేమ్ పేరుతో అయితే అడ్జస్ట్ అయిపోండి. అండ్ తొందరలో అయితే లైవ్ చూద్దాం, టెస్ట్ స్ట్రీమ్ ఎప్పుడైనా చేద్దామని చూస్తానా, ఏదైనా ఒక మంచి రోజు చూసుకొని దాన్ని కూడా స్టార్ట్ చేసేద్దాం. అండ్ ప్రస్తుతంగా చూసుకుంటే దిగే దిగ్గనైతే క్లాక్టోర్లో దిగాను అనమాట. ఇది మన సొంత ఊరు లాంటిది, ఇక్కడికైతే వచ్చేస్తాం. ఏమైనా ఎదోలకి అప్పుడే గన్ దొరికేసింది, కాల్ చేస్తున్నారు కాబట్టి మనం గన్ లేకపోతే ఇల్లు దగ్గర కష్టం అనమాట. సరే మొత్తం అన్నీ తీసుకున్నాక మొత్తం ఏం తీసుకోవాలి, 2 AR గన్లే తీసుకోండి, ఏం చేద్దాం. సో అక్కడ సీన్ కట్ చేసి ఇక్కడికైతే వచ్చేసాం అనమాట. ఇక్కడ చూసుకుంటే ఎనిమీ దో అంటాడు ఒకడు దోన్ గైస్. అండ్ నాకు కూడా తెలియదు ఏం జరుగుతుందో, చూసి తీసుకుందాం. ఓకే, హెడ్ ఇచ్చేసాను భయ్యో. సో నేను కూడా ఈ మధ్య కొడతాను, ఈ మధ్య కాదు, ఇది ఎప్పుడో సీజన్ స్టార్టింగ్లో అనుకుంటా. అప్పుడు తీసిన గేమ్ ప్లే మళ్ళా ఎత్తిపెట్టి ఇప్పటికి అవదలుతానా. అండ్ అలాగే ఈరోజు ప్యాచ్ అప్డేట్ ఉంది కదా, సో ఈవినింగ్ సిక్స్ వరకు ఏం గేమ్ రాదు. సరే మీకు కూడా బోర్ కొట్టింది కదా అని అయితే గేమ్ అయితే తెచ్చానమాట. ఈ విధంగా అయినా మీరు నాలో మిమ్మల్ని చూసుకోండి ఆడుతున్నట్టు. ఓకేనా, ఊరికి ఇంకేం లేదు. అండ్ మీకు కూడా బోర్ కొడుతుంది, అండ్ మన నుంచి ఇప్పుడు అప్డేట్స్ వీడియో కూడా ఏం పెట్టబోయలేదు కాబట్టి ఇదైతే తెస్తున్నాను అనమాట. అండ్ అలాగే ఈవినింగ్ 2 నైట్ అప్డేట్ ఉంది, మర్చిపోకుండా వచ్చి చూసేయండి. అండ్ అలాగే సో అక్కడ సీన్ కట్ చేసి ఇక్కడికి వచ్చాను అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది జీప్ స్కిన్ ఉంది కదా, సో ఇది ఫ్రీ ఇచ్చాడు అనుకుంటా ఆ టైంలో, అందుకని అయితే వాడుతున్నాను. లేదంటే జీప్ మోస్ట్లీ ఎత్తనే నేను. అండ్ ఏం చెప్తున్నా నాకు కూడా తెలియదు, మీతోనే కలిసి చూడాలి. ఇక్కడ ఎందుకు ఇరిగిచ్చా దుబాయ్ ఎనిమి ఎట్రా అమ్మా వచ్చినా ఎట్రా బయట ఒక్కరు హెడ్లు పడుతుంది. రేరే ఒక్క నిమిషం రేరే నాకు గ్లూవల్ పడదురా ఒక్క నిమిషం. ఓకే పడింది. అండ్ ఓకే ఇందా హెడ్ అయ్యో అయ్యో బ్రో బాయ్ బ్రో సారీ హెడ్ కొట్టినందుకు. వెళ్ళి మన వీడియోస్ చూసి ఒక లైక్ వేసి అండ్ ఇంకెళ్తాను కోరుకుంటున్నా. అండ్ గైస్, అండ్ మీరు కూడా ఇంకా లైక్ కొట్టలేదు, సో మోస్ట్లీ కొట్టుంటారు. ఏం చేస్తుంటే ఇప్పుడే లైక్ కొట్టేసి కంటిన్యూ చేయండి. అండ్ చూసుకుంటే హెల్త్ వేసేద్దాం. అండ్ ఇక్కడ ఎవరో ఉన్నట్టున్నారు, సో ఏం చేస్తారు తెలియదు, నాకే భయంగా ఉంది ఇక్కడ. అండ్ ఎప్పుడు గేమ్ పోయినా కూడా నాకు కూడా తెలియదు, అండ్ నెక్స్ట్ ఏం జరుగుతుందో కూడా తెలియలే. ఓకేనా, సో మీతోనే కలిసి నేను కూడా చూడాలి. అండ్ ఇక్కడికైతే వచ్చేసామంటే ఇక్కడ చూసుకుంటే సెట్టింగ్స్ ఏమైనా చేంజ్ అయిపోతున్నాను. అవును, అది కూడా నిలబడుకునే చేంజ్ చేస్తాను బాట్లాగా. ఈ టైంలో ఎవరైనా హెడ్ పెట్టి కొట్టేస్తే ఎలా ఉంటుందని అయితే మీ మైండ్ వాయిస్ ఉండొచ్చు. ఓకేనా, కాకపోతే ఏం చేయలేను అనమాట, ఎందుకంటే ఎవరు కొట్టలేదు. ఓకేనా, సో మంచి ఆ రోజున్న మంచి లక్ అనుకోండి. అండ్ చూసుకుంటే నాకు చేతి వాటర్ రాలేదన్నమాట, అందుకని అయితే సెట్టింగ్స్ కొన్ని చేంజ్ చేశాను. సిట్ బటన్ ఒక సైడ్కి, అలాగే ఫైర్ బటన్ కొంచెం జరుపుకున్నాను అనమాట. ఇప్పుడే ఏం చేద్దాం చూద్దాం. అండ్ అలాగే వెపన్ స్విచ్ ఎక్కువ వాడిన కాకపోతే ఎందుకు పెట్టాను నాకే తెలియదు. ఓకే రేరే సీన్ ఆడ కట్ చేసి ఇక్కడికి వచ్చాం అనమాట. పోచిన ఒకరు ఒక ఇద్దరేమో ఉన్నారు. సరే మనం ఏం చేసామంటే కొంచెం స్ట్రాటజీ వాడదామని ల్యాండ్ మైన్ పెట్టానమాట. నేను మామూలుగా ల్యాండ్ మైన్కి 6 కిలోమీటర్ దూరంలో పోతే కూడా తేలిపోయేది కాబట్టి వాడు చూడండి ల్యాండ్ మైన్ కాడే డ్యాన్స్ చేస్తాం, వాడికి ఏం కావట్లే. బ్రో ఉండు బ్రో తీసుకో బ్రో. ఓకే నార్మల్ కిల్ అయింది. అండ్ చూడండి నేను 6 కిలోమీటర్ దూరంలో ఉంటే కూడా నన్ను ఫెయిల్ చేస్తాను ల్యాండ్ మైన్. అలాంటిది వీడు పక్క పక్కనే డ్యాన్స్ చేస్తాడు, ఈయన మాత్రం ఏం లేదనమాట. సరే మనమే డ్యామేజ్ ఇచ్చి అయితే కిల్ చేసాం. అండ్ ఇప్పుడు మీకు ఒక సర్కస్ షో ఉండబోతోంది. ఏంద్రా సర్కస్ షో నరే సమయం నేను తక్కువలేమని మాట్లాడద్దు. సర్కస్ షో అంటే ఒక నార్మల్ షో కాదనమాట, ఇది గ్లిచ్ ఫైల్ అని చెప్పాను కదా. సో గ్లిచ్ ఫైల్ యొక్క లింక్ ఒకటి లేదు, ఎప్పుడో స్టార్టింగ్లో వాడింది, మళ్ళీ మళ్ళీ అడగక్కండి. కాకపోతే ఈ గ్లిచ్ ఫైల్లో ఒక ఇంకో గ్లిచ్ ఉందన్నమాట. ఇదేంది భయ్యా గ్లిచ్లో గ్లిచ్ అంటున్నారా అని కదొద్దు. సో చూపిస్తాను ఏంది అనేసి, మీకు ఒక ఈమోట్ షో లాంటిది అనమాట. సో అంతకంటే ముందు ఏం చేద్దాం అంటే 8 ఎవరైనా ఉన్నారేమో చెక్ చేద్దాం. ఓకే ఎవరు లేదు. సో ఇప్పుడు ఏ గ్లిచ్చెస్ అంటే ఏ ఈమోట్కి ఏ గ్లిచ్ వస్తుందో చూద్దాం. సో ఫస్ట్ ఇదైతే నమస్కారం ఈమోట్. అండ్ ఇంకొకటి ఏరా ఫాస్ట్గా ల్యాగ్ చేయొద్దు. ఓకే ఇది మనకు ఎలైట్ పాస్లో వచ్చే ఈమోట్ అనుకుంటున్నా, అది మనకు ముందే గ్లిచ్లో అయితే దొరికేసింది. అండ్ నెక్స్ట్ ఇది ఏదో గ్లిచ్ ఏదో నొక్కేసా ఏ ఈమోటో తెలియదు, కాకపోతే క్యారెక్టర్ మాయమైపోయింది. సో ఇది ఏంది చెప్తున్నా అనేసి గుర్తుపెట్టుకోండి. దీని యొక్క దీనికి సంబంధించిన నెక్స్ట్ పార్ట్ అంటారు చూసారా, లేదా దీనికి ఉన్న కనెక్షన్ అయితే మీకు లాస్ట్లో తెలియబోతుంది. అదే ట్విస్ట్, మేజర్ ట్విస్ట్ మన వీడియోలో. మీకు అది ట్విస్ట్ అనిపించకపోవచ్చు, కాకపోతే అనుకొని ఒక లైక్ వేసేయండి. అండ్ అలాగే చూసుకుంటే మొత్తం చూపించేసి ఈమోట్స్కి ఏమేమి ఉన్నాయనేసి. సో ఇక్కడ మనం ఇప్పుడు స్క్రీన్ కట్ చేయాలి. ఓకే గైస్, కట్ చేయగానే పీక్ అయితే వచ్చేసామన్నమాట. సో ఇక్కడ ఎవరన్నా ఉన్నారనిపించింది, సో కాలాస్తున్నారు అప్పుడే. రే నన్ను ఉండనియరు బాయిలా. ఓకే లెఫ్ట్ సైడ్లో కొట్టద్దు రా, లెఫ్ట్ సైడ్లో పడదు అక్యూరేసీ అంటే ఒక ఎయిమ్ కూడా పెట్టలేము. ఓకే ఇక్కడైతే పెడదాం. ఓకే కాలస్ ఓకే హెడ్ ఓకేనా బ్రో, నువ్వు కూడా వెళ్ళు బ్రో, నువ్వు కూడా వెళ్ళేసి ఒక లైక్ కొట్టేసి వెళ్ళిపో మీ ఇంటికి. ఓకేనా, అండ్ చూసుకుంటే మొత్తం చాలా వరకు హెడ్లు కొట్టామన్నమాట. అండ్ మీరు గమనించారో లేదో, మీకు ఎన్ని హెడ్లు కొట్టాను నేను ఈ వీడియోలో అది నాకు కమెంట్ చేయట్లేదు చెప్పండి. ఓకేనా, అక్కడ నుంచి సీన్ కట్ చేసి ఇక్కడ చూసుకుంటే నన్ను 13 మంది వాచ్ చేస్తున్నారు, కానీ ఒక్కడు కూడా లైక్ కొట్టలేదు గేమ్లోనే. ఒకసారి చూడండి, మీరు కూడా చూస్తున్నారు లైక్ కొట్టలే, కాకపోతే అటు కొట్టేయండి. పదే పదే అడుగుతున్నాం కదా, సో ఏం చెప్పాలి తెలియదు, అందుకనే చెప్తున్నా. అక్కడ చూసుకుంటే ఎనిమి ఉన్నాడు, ఫుల్ డ్యామేజ్ తీసేసాడు అనమాట. చూసుకుంటే కొంచెం అబ్బోడు ప్రో ప్లేయర్ లాగా అయితే ఉన్నాడు. సో మనమైతే ఫ్లాష్ బ్యాంగ్ వేసి కన్ఫ్యూజ్ చేద్దాం అనుకున్నాను, వేసాను కరెక్ట్గానే. కాకపోతే వాడు కదలట్లేదు అసలు,
ఓకేనా, ఎందుకు వచ్చి ఇంకోడవా కవర్లోనే ఉందాం అనుకున్నాడేమో. మళ్ళీ గ్లోవల్ వేసుకొని రష్ చేస్తున్నాడు. ఇప్పుడు అబ్బోడికి హెడ్ ఇస్తాను చూడండి. అండ్ ఎన్ని హెడ్లు ఇచ్చాను నాకు కమ్మి చెప్పని మర్చిపోకూడదు. ఓకేనా, సో దూరం వేస్తున్నాడు కొంచెం రష్ ప్లో ప్లేయర్ ఏమో. ఓకేనా, తీసుకోరా అయినా, తీసుకో హెడ్ తీసుకో, నువ్వు వెళ్ళు బ్రో. అండ్ మొత్తం ఎంతమంది చూస్తున్నారు, ఒకరికొకరు లైక్ వెళ్ళదు, 13 మంది చూస్తున్నారనమాట. అప్పుడు నాకు కూడా తెలియదు, మళ్ళీ ఎడిట్ చేసేటప్పుడు అర్థమైంది ఇంతమంది చూస్తున్నారు ఇలా వేయలేదు అనేసి. అండ్ ఇక్కడ చూసుకుని అక్కడ సీన్ కట్ చేసి మళ్ళీ ఇక్కడ ఉన్నాం అయ్యో. సో ఎడిట్ చూసుకుంటే ఫుల్ డ్యామేజ్ చేస్తాను నేనే, ఇట్లా కొట్టానే ఉన్నాను అనిపితే ఎవరికి వెళ్ళదు అనమాట. నాకు కంటెంట్ పోతుందంటే టయానికి అబ్బోడు అలా కింద ఉన్నాడు, మనం పైన అయితే గాలి చేసాం, తలకే పెళ్లి చేసాం అనమాట. సో మొత్తంగా చూసుకుంటే ఒక 6 కిల్స్ అయితే చేసాం. అండ్ హెల్త్ లేదు అంటే అక్కడ అక్కడేమిటి వేసేస్తారేమనేసి పరిగెత్తుకుంటే తెలిపేది అనమాట. అండ్ హెల్త్ హీల్ చేసుకునేద్దాం. అండ్ ఆ తర్వాత ఇంకా ఎంతమంది అలాగే ఉన్నారు, ఒక 4 అంటే దాంట్లో నేను ఒకటి లేదు, ఇంకా 3 ఉన్నాం అనమాట. ఆ 3ని మనం కొడతామా లేదా అని అయితే వెయిట్ చేస్తున్నాం. సో అక్కడి నుంచి అయితే ఇక్కడికి వచ్చేసాం అనమాట. ఇక్కడ గ్లూవల్ వేసేసాను, ఎవరైనా కొడతారేమని. కాకపోతే చూసుకుని ఎనిమిస్ ఉన్నారు, అందుకని నేనే గ్లూవల్ ఇచ్చేది. అక్కడైతే ల్యాండ్ మైన్ పెట్టేసా. ఓకే, ఇక్కడ చూసుకుంటే దో అక్కడ వస్తున్నాడు వస్తున్నాడు. ఇందా ఇందా బ్రో తీసుకో బ్రో, ఇందా తీసుకో 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 తీసుకో. ఓకే, నార్మల్ కిల్ ఓసికిల్ ఓసికిల్ కూడా తీయడం చాలా కష్టం భయ్యా. సో ఎందుకంటే వాళ్ళు వీళ్ళు కొట్లాడుకుంటూ ఉంటారు, ఆ టైంలో మనం దూరాలి, వాడికి తెలియకుండా కిల్ తీసుకోవాలి, చాలా పని పెద్ద పని అనమాట అని అయితే చెప్తాం. అలా అర్థం చేసుకోవాలంటే ఓకే, ఒక ఓసీ కిల్ అయితే వచ్చింది, ఒక 7 కిల్స్ అయితే చేసామన్నమాట. ఇంకా అలాగే 3, దాంట్లో 2 ఎనిమీస్. సో ఆ 2 కూడా మనమే కొడతామో లేదో వెయిట్ చేసి చూద్దాం. అండ్ ఈ మోడ్స్ వేసాను, ఊరికే వేసి అది ఏంటి. ఓకే, మనం కూడా ప్రో ప్లేయర్ ప్రయత్నం బా, మనం కూడా ప్రో ప్లేయర్. సో ఎక్కడ కూడా తగ్గేయలేదు, ఒకడికి అయితే హెడ్ ఇచ్చేసి ఇంకొక్కడే ఉన్నాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నేను మీకు ఒక ఈమోట్ వేసి నేను మాయమైపోయినాను కదా క్యారెక్టర్ కనపడకుండా, అదే ఈమోట్ ఎనిమి వేస్తున్నాడు భయ్యో. సో చూడండి, నాకు ఎనిమినే కనపడట్లేదు, ఎందుకంటే ఏదో ఈమోట్ వేసేసాడు అనమాట. ఏదో ఈమోట్ వేసి ఆ గ్లిచ్ వచ్చింది అక్కడ, ఎలాగ నేనైతే మాయమైపోయినాను నాకు కనపడకుండా. అలాగే వీడు ఆ ఈమోట్ వేసినట్టున్నాడు, అస్సలు కనపడట్లేదు, ఇన్విజిబుల్గా అయిపోయాడు. కాకపోతే వాడి తప్పు కదా, ఇది నా తప్పే, నా గ్లిచ్ వల్లే కదా వాడు కనబడట్లేదు. సో చూసుకుంటే ఎక్కడ ఉన్నాడని తెలియని, అందుకే ఊకంగా మారిపోయి ఎక్కడ తలకేస్తాడు అనేసి. అండ్ అలాగే గ్లూవల్స్ ఉన్నాయి. అండ్ ఇంత సమయం నాకే డౌట్ కొడుతుంది, నేను ఇంచోపం లేదే వీడు మాత్రం. ఓకే, వాడే చెప్పుకున్నాడు నేను విన్నాను భయ్యో అనేసి టెన్షన్ పడుతుంది. వీడు రష్ చేస్తున్నాడు, ఏమో కొంచెం ప్రో ప్లేయర్ ఏమో, వీడిని కొట్టాల్సిందే. ఓకే, ఒక లేడీ క్యారెక్టర్ అయినా పర్లేదు, కొంచెం జాగ్రత్తగానే కొట్టాలన్నమాట. ఓకే, ఇంకా తీసుకో మా తల్లి మా వల్ల కాదు. ఓకేనా, సో కొట్టేసాం. ఓవరాల్గా అయితే బూయా కొట్టామన్నమాట. ఇప్పుడు ఒక స్టిల్ ఇస్తాము ఫోటోకి, ఒకసారి చూడండి ఎలా ఉండబోతుంది అనేసి. బీభత్సంగా ఉండబోతుంది. ఓకే, దో ఇది గైస్ బా, ఒక రేంజ్లో ఇచ్చాను కదా స్టిల్. సో దీనికోసమని మీరు ఒక లైక్ ఒక 2 షేర్ చేయొచ్చని అయితే కోరుకుంటున్నా. అండ్ ఇంతవరకు చూస్తున్నారు కాబట్టి ఎంతో కొంత నచ్చి ఉంటుంది కదా వీడియో, ఓకేనా, నచ్చి ఉంటుంది కాబట్టి ఏం చేస్తారంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకున్న సబ్స్క్రైబ్ చేస్తే కూడా వేస్టే, ఓకేనా. సో చేస్తాం కోరుకున్నా. అలాగే కమెంట్స్లో చెప్పండి మీకు ఇలాంటివి కావాలా వద్దా చెప్పండి. నేనైతే ఊరికి ఒక ట్రై చేసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని, మీరు అయ్యారు లేదో నాకు తెలియదు. బాయ్.